హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పండుగప్ప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇదైతే 1/2 కిలో పండుగప్ప తీసుకున్నాము. శుభ్రంగా దీనిని నీట్గా క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్తో కడిగేసుకోవాలి. దీనికి మసాలా ఒకటి తయారు చేసుకోవాలి. 1 పది వెల్లుల్లి రేకలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాల ప్లేస్లో నేను ధనియాల పొడి ఉంటే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర. ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పౌడర్లా చేసేసుకోవాలి. అలా అయితేనే మనకి గసగసాలు అనేవి ఫైన్గా నలుగుతాయి. లేదు అంటే ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తే గసగసాలు అలానే ఉండిపోతాయి. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసేసుకుంటే మనకి ఇవి, తర్వాత అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని 1 చిన్న టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దీనిలో సన్నగా తరిగిన 1 పెద్ద ఆనియన్, సన్నని తరుగు, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గేంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి సిమ్లో ఫ్రై అయితేనే గ్రేవీ చాలా థిక్గా వస్తుందండి. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని 1-2 సార్లు కలుపుతూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగిన 1 టమాటో, సన్నని తరుగు కూడా వేసేసుకొని టమాటా అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించేసుకోవాలి. టమాటా చాలా క్విక్గానే కుక్ అయిపోద్ది కాబట్టి దీనిలోనే ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ మసాలాలోంచి ఆయిల్ అది బయటకు రిలీజ్ చేసేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ కర్రీకి తగినంత సాల్ట్, అలాగే కర్రీకి తగినంత కారం కూడా వేసేసుకొని ఒక్కసారి కారం ఉప్పు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. అలాగే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫిష్ పీసెస్ కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి కలుపుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ మనకు గరిటె పెట్టడం కుదరదండి, ఎందుకంటే ముక్కలు అనేవి విడిపోతాయి. ఇలా ఒకసారి అన్నీ ఫ్రై చేసేసుకొని మిక్సీ గిన్నెలో ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెని కొంచెం వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ ములిగే విధంగా మనం ఆ వాటర్ని వేసేసుకుంటే మనకి 10 మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. కొంచెం పలచగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చిక్కపడేసరికి, చల్లారేసరికి గ్రేవీ అనేది చిక్కబడిపోద్ది. ఈ విధంగా కలుపుకోవాలి. గరిటె పెడితే పీసెస్ అనేవి చెదిరైపోతాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేసరికి మనకి కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా అలాగే చాలా క్విక్గా మనం ఈ పండుగప్ప కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకన్నా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ముందుగా మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే 1 బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.